ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నమ్మకంగా జీవిద్దాం, లేదా మాట నిలబెట్టుకునే విషయంలో నమ్మకంగా జీవిద్దాం. యాకోబు పత్రిక 3:2 బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యాకోబు 3:2 మనం అనేక విషయములలో తప్పిపోతున్నాం, కానీ మాట విషయములో తప్పని ఎడల. ఏ విషయంలో తప్పని ఎడల? ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనము మందు ఉంచుకొనగలిగిన వాడై ఉండును. మాట యందు తప్పని ఎడల. దేవుడు కోరుకుంటున్నాడు మీరు మాట తప్పకండి. అనేక సందర్భాల్లో అనేక మందికి మనం మాటిస్తూ ఉంటాం, మాటిచ్చి ఆ తర్వాత మాట తప్పుతూ ఉంటాం. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అన్న అతను నాకు మాటిచ్చాడు. ఏ మాటిచ్చాడు? నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను లేకుండా బ్రతకలేను అన్నాడు, నేనే సర్వస్వము అన్నాడు. ఒకవేళ నేను నిన్ను నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చచ్చిపోతానన్నాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత నిజమేనేమో అని అనుకున్నాను, నిజంగా నన్ను అంతగా ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాను. ఎలాగూ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలుగా ఉంటాం కనుక ముందే అలా జీవిద్దామని చెప్పంటే నిజంగా పెళ్లి చేసుకుంటాడు కదా అని చెప్పి నమ్మి అతనితో కలిసి జీవించడం మొదలుపెట్టాను. మరి ఇప్పుడేమైంది? అలా జీవించిన తర్వాత ఒకరోజు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత మనిషి పత్తా లేకుండా అయిపోయాడు. ఆ తర్వాత దొరికాడు, అడిగాను, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, నేనే సర్వస్వం అన్నావు, నువ్వు నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు ఏమైంది? మా మమ్మీ మా డాడీ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? నీ కులం వేరు, నా కులం వేరు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నా తల్లిని నా తండ్రిని బాధ పెట్టి నిన్ను చేసుకుంటే నువ్వు మాత్రమే సుఖపడతావు, వాళ్ళు మాత్రమే సుఖపడతారు, నన్ను అర్థం చేసుకో అని చెప్పి తప్పించుకుని పారిపోయాడన్న. ఏమిటిది? నమ్మించి వంచడం. ఇలా ఈ రోజుల్లో అబ్బాయిలను వంచే అమ్మాయిలు, అమ్మాయిలను వంచే అబ్బాయిలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నాను. ఉన్నారా మన మధ్య అలా మాట ఇచ్చి నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి స్థితిలో మన కల్వరి టెంపుల్ ఏ ఒక్కరు ఉండడానికి వీల్లేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జీవితాలతో ఆటలాడకండి. జీవితం బహుశ్రేష్టమైంది. ఆ జీవితాన్ని యవన ప్రాయాన్ని పాడు చేసుకుంటూ మనుషులను ఈ మాటలతో మాయ చేసి జీవితాలతో ఆటలాడినట్లయితే దాని మూల్యము చెల్లించక తప్పదు. అలాగే తమ కొడుకులు కూతుర్లు మాటిస్తారు, ఏమని, డాడీ ఇక్కడి నుంచి బాగా చదువుతానంటారు, ఎగ్జామ్లో ఫెయిల్గా అని అంటారు, మీ మాట వింటాము అంటారు. కానీ అంటారు కానీ మాట నిలబెట్టుకుంటారంటారా? భర్త త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే భార్య ఏడుస్తుంది, ఏమిటండి ఈ విధంగా త్రాగి రావడం ఏమిటి, తిరిగి రావడం ఏమిటి, ఇలాగైతే మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి ఏడిస్తే భర్త అంటాడు, ఇదిగో నీకు మాట ఇస్తున్నా, నా మీద ఒట్టు కాదు కదా, నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, ఇక్కడ నుంచి నేను త్రాగనే త్రాగను. సాయంత్రం మళ్ళీ ఫుల్ లోడ్లో వస్తాడు. అదేంటండి మీరు తాగనన్నారుగా, నాకు మాటిచ్చారుగా, మళ్ళీ తాగొచ్చారేమిటి, ఇంకెప్పుడు కూడా ఆ పనికి మాని దాని జోలికి వెళ్ళను, ఆ అక్రమ సంబంధం జోలికి వెళ్ళను, మాటిస్తావు కానీ మళ్ళా నీ భార్యను మోసం చేస్తూ ఉద్యోగం చేసే చోట ఎవరో కాస్త ఆకర్షణీయంగా ఉన్నారని, ఎవరో నీకు అనుకూలంగా ఉన్నారని చెప్పి ఆ వ్యక్తితో నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం, అలా నాశనం చేసుకుంటూ నీ భార్యను నీ బిడ్డలను అనాథలుగా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అడుగుతున్నాను, ఈరోజు మనలో చాలామంది మాటిస్తున్నారు కానీ మాటను నిలబెట్టుకోగలుగుతున్నారా? మీరు మాటిచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి నమ్ముతున్నారు, మాట మీద నిలబడతాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కారణము నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము అన్యాయంగా సంపాదించేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు, నమ్మదగినటువంటి స్త్రీ,
అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభువా కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.